హాయ్ హలో నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను, మీరందరూ కూడా బాగుండాలి, మీ అందరిలో నేను ఉండాలని కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోతోనైతే మీ ముందుకు వచ్చానండి. ఈ వీడియోలో నేను గీతా మందిర్కి వెళ్ళాను. సో ఇక్కడ నాగ్పూర్లోనే ఉంది, బట్ నేను 16 ఇయర్స్లో, అంటే నేను మ్యారేజ్ అయిన తర్వాత 16 ఇయర్స్లో ఎప్పుడు కూడా ఈ టెంపుల్ అనేది చూడలేదు. ఇది రైల్వే స్టేషన్కి వెళ్ళే దగ్గరలోనే ఉంది, బట్ నేను ఎప్పుడూ వెళ్ళలేదు. ఈ టెంపుల్కి వెళ్ళాల్సిన అదృష్టము మా చిన్న బాబు, అంటే చిన్న వలన కలిగింది. సో ఎందుకు వెళ్ళాను అనేది ఈ వీడియోలో చూడాలనుకుంటే ఎండింగ్ వరకు చూడండి. సో ఈ వీడియోని స్టార్ట్ చేసే ముందు మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని విజిట్ అయినట్లయితే కంపల్సరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ఆల్లో క్లిక్ చేయండి. నేను ఎప్పుడు పెట్టిన వీడియోస్ అనేది మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. సో ఇక విషయానికి వస్తే, మా చిన్న బాబు హిందీ కాంపిటీషన్ ఎగ్జామ్ అన్నమాట ఈ టెంపుల్లో అనేది అరేంజ్ చేశారు. అన్ని స్కూల్లో నుండి గీతా జయంతి రోజు హిందీ కాంపిటీషన్ ఎగ్జామ్ అయితే పెట్టారన్నమాట. సో అందుకనేసి ఎర్లీ మార్నింగే చిన్న బాబుని అయితే స్కూల్ నుండే తీసుకెళ్లారు, కాకపోతే పేరెంట్స్ని మాత్రం రిసీవ్ చేసుకోవాలని చెప్పారన్నమాట. సో అందుకని చెప్పేసి నేను 1:30కి అయితే వెళ్ళానండి. సో ఇక్కడైతే చిన్న బాబు అయితే ఎగ్జామ్ అయితే రాస్తున్నాడు, ఒక 15 మినిట్స్ ముందే నేను వెళ్ళానన్నమాట. సో ఆ తర్వాత అక్కడ పేరెంట్స్ అందరూ కూర్చున్నారు, ఇక్కడ ప్రసాదం ఇస్తున్నారండి. ప్రసాదం అంటే కొంచెం బ్రేక్ఫాస్ట్ టైప్లో ఇస్తున్నారు, కంపల్సరీగా అందరూ తీసుకెళ్ళాలని చెప్పేసి అయితే అక్కడ అనౌన్స్ అయితే ఇస్తున్నారన్నమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా, కారపూస ప్లస్ బూందీ అన్నమాట, ఇది టిఫిన్ లాగా ఇచ్చారు, అలానే టీ కూడా ఇచ్చారన్నమాట. సో అవన్నీ తినేసిన తర్వాత చిన్నబాబు ఎగ్జామ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఆ తర్వాత టెంపుల్ చూద్దామనేసి అయితే లోపలికి అయితే వెళ్ళామండి. చాలా అంటే చాలా బాగుందండి, పీస్ఫుల్ ప్లేస్. మళ్ళీ చూస్తున్నారు కదా, చాలా అంటే చాలా ఎక్కువ ప్లేస్లో అయితే ఉంది, ప్రశాంతంగా ఉంది. ఇక్కడ అన్ని దేవుళ్ళు ఉన్నారండి, హనుమాన్జీ కూడా ఉన్నారు, గీత, అలానే సరస్వతి, లక్ష్మీదేవి, అలా అన్ని దేవతలు అయితే ఉన్నారండి. నాకైతే చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఈ టెంపుల్కి వెళ్ళిన తర్వాత నాకు అనిపించింది, ఇన్ని డేస్ అయితే నేను ఎలా మిస్ అయ్యాను ఈ టెంపుల్ని చూడకుండా అనేసి అనుకున్నాను. నాకు ఇంతకుముందు తెలియదండి గీతా మందిర్ అంటే ఎక్కడుంటుంది, ఎక్కడుంటుంది అని అయితే అడిగాను తనని, మా హస్బెండ్ని. తను చెప్పారు రైల్వే స్టేషన్కి వెళ్ళే దారిలోనే ఉంది అని, బట్ ఇది ఎంట్రీ అనేది బయట నుండి ఎక్కువగా కనిపించదండి, బట్ లోపలికి వెళ్ళిన తర్వాత చాలా విశాలంగా ఉందన్నమాట ప్లేస్ అయితే. ఫ్రంట్లోనైనా మందిర్ లోపలలోనైనా చాలా అంటే చాలా ఎక్కువ ప్లేస్ ఉంది. అందులో కూడా శివుని అవతారాల విగ్రహాలు చూస్తున్నారుగా, శివలింగాలు రకరకాలుగా ఒక 12 వరకు ఉన్నాయి. అలానే అన్ని దేవుళ్ళ ఫొటోస్ కూడా ఇట్లా గ్లాస్లో పెట్టి వేరువేరుగా కూర్చోబెట్టారు. నరసింహ అవతారం అండి, విఠల రూపు అవతారము, అలానే లక్ష్మీనారాయణ స్వామి అవతారం, ఇలా అన్ని దేవుళ్ళు అనేదైతే ఉన్నాయండి. ఈ ఒక్క టెంపుల్కి వెళ్తే అన్ని దేవుళ్ళ దర్శనం అయినట్టుగానే అనిపించిందండి, చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఇవన్నీ దేవుళ్ళని దర్శనం చేసుకున్నామండి. దర్శనం చేసుకున్న తర్వాత ఇంటికైతే వెళ్ళిపోయాము. ఇది వచ్చేసి చిన్నబాబు ఎగ్జామ్ రాస్తున్నప్పుడు కొంచెం క్లిప్ అయితే తీశానన్నమాట. సో తనైతే కొంచెం జూమ్ చేసి చూపిస్తాను చూడండి, అక్కడ కూర్చున్నాడు వైట్ షర్ట్ గ్రే ప్యాంట్ వేసుకొని. ఇక్కడ 2 అవర్స్ ఎగ్జామ్ అన్నమాట, మొత్తం కూడా మహాభారతము రామాయణానికి సంబంధించిన క్వశ్చన్స్ అనేది ఇచ్చారు, అదే 100 మార్క్స్ పేపర్ అయితే అన్నమాట. సో తనైతే చిన్న బాగా అయితే చాలా ప్రిపేర్ అయ్యాడు. రిజల్ట్ అయితే 3 డిసెంబర్కు ఉందని చెప్తున్నారండి, ఎలా వస్తుందో ఏమో చూడాలి. అంటే ఇక్కడ పిల్లల్ని అందరినీ కూడా ఎవరైతే క్లెవర్గా చదువుతారో అలాంటి పిల్లలకి ఈ కాంపిటీషన్లో కూర్చోబెట్టారన్నమాట స్కూల్ నుండి తీసుకెళ్ళి. ఈ రిజల్ట్ వచ్చిన తర్వాత కంపల్సరిగా మీతో షేర్ చేస్తానండి. ఈ వీడియోని లాస్ట్ వరకు చూసినందుకు మీ అందరికి కూడా థ్యాంక్స్. మీరు ఎవరైనా నా ఛానల్ని విజిట్ అయినట్లయితే కంపల్సరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్లో క్లిక్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.